పాపము, పాపము నుండి వచ్చే జీతము మరణం. పాపము నుండి వచ్చే జీతం ఏంటో తెలుసా ప్రియులారా? మొట్టమొదటిగా పాపము నుండి వచ్చేది శాపము, శాపము నుండి వచ్చేది వ్యాధి, వ్యాధి నుండి వచ్చేది మరణం. ఈ పాపం అనేది మనిషిని మరి ముందుకు వెళ్లకుండా దేవునికి మనకు మధ్యలో ఒక పాపపు గోడను కట్టిస్తుంది. ఆ గోడ ఏమిటి అంటే నలుసులు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, ఇవన్నీ కూడా మరి ఈ పాపపు ఈ శరీరపు కోరికలు చేయబట్టి మనము దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాం. ఆనాడు అవ్వ ఆశపడ్డది ఆ పండు విషయంలో, మరి ఆ పండు తినవద్దు అని దేవుడు చెప్పాడు. చెప్పినా కూడా అపవాది ఆశని కలిగించింది, ఆ పండుని ఆశతో తీసుకుంది. అంటే ఇప్పుడు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ, సాతాను ఆశ కలిగిస్తుంది. లోకంలో ఉన్నవన్నీ చూపిస్తూ ఒక ఆశను చూపిస్తుంటే ప్రతి ఒక్కరూ ఒక ఆశకి మరి వాటికి ఆకర్షణీయులైపోయి మరి వాటిలోని జీవిస్తూ ఆ పాపం అనే మురికిలోని ఉండిపోతున్నారు. ఎంత దేవుడు చెప్తున్నాడో, ఎన్ని విషయాలు చెప్తున్నాడో, ఎంత బోధిస్తున్నాడో, మన కోసం ఏం సిద్ధపాటు చేశాడో, స్వయంగా మనుషుల ఆత్మలను పరలోకానికి తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చి తెలియపరుస్తున్నా కూడా అజ్ఞానపు జీవితంలోనే ముందుకెళ్తున్నారు. జ్ఞానము లేని వారిగా ఉంటున్నారు. ఆ వినే మట్టుకు వింటున్నారు. కొంతగా చూడగానే అబ్బా ఇలా ఉంటుందా పరలోకం, పరలోకం చీరాలి, ఏదేమైనా ఇవన్నీ విడిచిపెట్టాలి, ఇక అస్సలు పాపానికి చోటు ఇవ్వద్దు అని అనుకోవడము. మరలా 2-3 రోజుల తర్వాతకి వారి జీవితము అదే స్థితిలోనికి మార్చబడుతుంది. అందుకే కదా కుక్క వాంతి మరి చేసుకొని అంటే తిరిగి మరలా దాన్ని భుజిస్తుందంట. ఇంకనూ మరి అపవాదికి చోటిస్తూ పాపంలో జీవిస్తూ వాడు ఉన్న స్థావరంలోనికి మనం అగ్నిలో కాలుతూ కేకలు పెడుతూ ఆ స్థావరంకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి శరీర కోరికలను తొలగించుకొని పాపము జోలికి పోక మరి చేసిన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఇక జీవుంటున్న కాలమంతా కూడా దేవుని కోసము దేవుని వెలుగులో నడుస్తూ సర్వసత్యవంతుడు చెప్పుతున్న ప్రతి మాట ప్రకారం నడుస్తూ ఆ రాజ్యపు వారసులుగా జీవించి చనిపోయి ఆ పరలోక రాజ్యానికి చేరుట ఎంతో మేలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నిలిచి ఉండాలని మరి దేవుని యొక్క కోరిక. తల్లిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆ రాజ్యానికి చేరాలనేది ఒక తల్లిగా నేను కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.